ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా నీరుగారిపోయింది. రోజు రోజుకు ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోందని చాలామంది అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్న అధినేత చంద్రబాబు, వైఎస్ జగన్ అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలుకుతారని బీరాలు పోతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీలో పొత్తుకు టీడీపీ సంకేతాలు పంపుతోంది కదా, దీనిపై ఏమంటారని అడిగితే బీజేపీ టీడీపీ మధ్య పొత్తు అన్నదే ఉండదన్న ఆయన, అదే టీడీపీని బీజేపీలో కలిపేస్తామంటే దానిపై హైకమాండ్తో మాట్లాడతానన్నారు. విలీనమే జరిగితే టీడీపీ చరిత్రలో కలిసిపోయినట్లే, ఆ పార్టీ అస్తిత్వమే కోల్పోయినట్లు లెక్క. అయితే జీవీఎల్ ఆ మాట ఎందుకన్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తామే అధికారంలోకి వస్తామని జీవీఎల్ అంటున్నారు. అలా అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని బీజేపీ ఇప్పటి నుంచే వెతుక్కుంటోందని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. ప్రజలు వైసీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీని కాదని బీజేపీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎంచుకోవాలంటే ప్రస్తుతం ఆల్టర్నేట్గా ఉన్న టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి. అసలు టీడీపీయే లేకుండా పోతే ఇక తామే ఆల్టర్నేట్ అవుతామని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా టీడీపీనే చూస్తున్నారు తప్ప బీజేపీని చూసే అవకాశాలు కనిపించట్లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాటకాలు ఆడడమే. మరి ఊహాకల్పితమైన ఆలోచనలను జీవీఎల్ ఎందుకు ప్రజల ముందుకు తెస్తున్నారన్నది తేలాల్సిన అంశం.